వైద్య విద్యకు సంబంధించిన ఫీజులు, ఆ పరిస్థితి మొత్తం కూడా అటు తిరుపతి నుంచి మా ప్రతినిధి గిరి అందిస్తారు. అప్పు ఇచ్చేవాడు వైద్యుడు అని పెద్దలు అంటుంటారు, కానీ ఆ వైద్య వృత్తిలో తన కొడుకుని చూసుకోవాలని చెప్పి ఆశించేటటువంటి ప్రతి తండ్రి అప్పు చేసి తన కొడుకుని పై చదువులు చదివించాలనేటటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి తండ్రి కావచ్చు, వీళ్ళు మనోభావాలు ఎలా ఉంటాయి, తన కొడుకుని డాక్టర్గా చూడాలి అని కోరిక ఉన్నటువంటి ఒక సామాన్య కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఆరాటం అనేది ఉంటుందో తెలుసుకోవడానికి మనం ప్రస్తుతం తిరుచానూరులో ఉన్నటువంటి మాధవ శర్మ గారి ఇంటి దగ్గర ఉన్న ప్రస్తుతం ఆయనతో ఈ మెడికల్ సీట్కి సంబంధించి వాళ్ళ బాబుకి ఏ విధంగా వాళ్ళు ప్రయత్నించారు, వాళ్ళకి ఎదురైనటువంటి అనుభవాలు ఏంటో మనతో షేర్ చేసుకుంటారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీ బాబుని డాక్టర్ చదివించాలన్నటువంటి మీ కోరిక, మీరు చదివించేటటువంటి క్రమంలో ఆయన పరీక్ష రాసినటువంటి పరిస్థితి కానీ అవన్నీ మీరు మీ మాటలు ఎలా చెప్తారండి? మా బాబుని డాక్టర్గా చూసుకోవాలని మా భార్య భర్తలకి ఇద్దరికి చాలా బాగా ఉండేది. అలానే ప్రయత్నం చేసి మొదటిసారి 3000 ర్యాంక్ వచ్చింది. వచ్చి సరే డాక్టర్ చదవాలి కదా అని మేము ప్రయత్నం చేస్తే 20 లక్షలు 30 లక్షలు అయితే కానీ సీట్ రాదని తెలిసింది. తెలిసిన తర్వాత నాయన నేను 20 లక్షలు 30 లక్షలు సామాన్యమైన టీటీడీలో వేదపారాయణ దారిగా పనిచేస్తున్నాను, నేను అంత డబ్బు పెట్టలేనని చెబితే ఛాలెంజ్గా తీసుకొని 2వ సారి 39వ ర్యాంకుతో పాస్ అయ్యి ఉస్మానియాలో ఉభయ రాష్ట్రాలు కలిసిన సమయంలో ఉస్మానియాలో ఎంబీబీఎస్ చేశాడు. తదుపరి ఆ పీజీ చేయాలనే నాకు బాగా కోరిక ఉంది. ఆ పీజీ ప్రయత్నాల్లో నేరవుగా ర్యాంకు రావడం, విచారిస్తే 1 కోటి రూపాయలు 2 కోట్లు ఉండటం, సామాన్యుడికి అందుబాటులో లేని ఎంబీబీఎస్, ఇప్పుడు ఈ రోజుల్లో పీజీ లేకపోతే డాక్టర్కి ఒక విధంగా వాల్యూ లేదు, అటువంటిది ఈ కోట్లు పెట్టి ఖర్చు చదివించుకునే స్తోమత మాకు లేదు. కాబట్టి నేను పీజీ చేయించలేకపోయినాను, ఆ కొరవ మాత్రం నాకుంది. గవర్నమెంటు కనీసం ఎంబీబీఎస్కి ఇంత చదువుకునే దానికి భారత రాజ్యాంగం ప్రకారం వచ్చిన రిజర్వేషన్ని మనమేం కాదనలేము, కానీ మిగతా వాటికి డబ్బుతో కొనే సీట్లని వాళ్ళు కట్టడి చేయగలిగితే నాపోటి సామాన్యులకి, నాపోటి మా సామాన్యమైన పిల్లలకి చదువు వస్తుంది. ఎప్పుడు కూడా చదువుకున్నవాడే గొప్ప డాక్టర్గా కాగలడు, కానీ డబ్బు పెట్టి చదువుకున్నవాడు ఎంత చదువుకున్నా అది అంత కాబట్టి గవర్నమెంట్ దీని గురించి విచారించి డబ్బు లేని ఎంబీబీఎస్ పీజీ చేయిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీరు చెప్పండి, మీరు మీ బాబుని డాక్టర్ చదివించేటటువంటి క్రమంలో మీరు అంటే సీట్ సాధించలేకపోయినటువంటి నేపథ్యం మీకు ఎట్లా అనిపిస్తుందండి? అంటే యాక్చువల్గా వాడు పీజీ చేస్తే బాగుండని మాకు ఎప్పుడు అనిపిస్తుంది, కానీ ర్యాంక్ నేరో దీంట్లో వాడు ఎప్పుడు ఇదవుతున్నాడు. సరే ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేసినా రాకపోయేసరికి వాడికి కూడా 25 ఏళ్ళు వచ్చి సంపాదన అది లేకపోయేసరికి వాడు కొంచెం ఇదిగా ఉంటాడు కదా. ఇది కాక మాకు కూడా మాకు అసలు చారిటబుల్ హాస్పిటల్ ఉంది, వీడిని అక్కడ పెట్టాలన్నా పీజీ లేకపోతే ఎవరు మన దగ్గర వైద్యం చేయించుకోవడానికి రాలేదు ఫస్ట్. అది దాంతో గవర్నమెంట్ ఉద్యోగాలు దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ కోల్ ఇండియాలో ఇప్పుడు ఇచ్చేస్తున్నాడు వాడు, ఎక్కడ చాలా దూరంగా రిమోట్ ఏరియాస్లో ఇంత చదువు చదివించి పిల్లాడిని, అంటే రిమోట్ ఏరియాస్లో చేయడం తప్పని కాదు, కానీ మాకున్న ఒక పిల్లాడిని మేము కేవలం ఈ కారణంగా అంత దూరం పంపించాల్సి వచ్చింది. అందుకోసం ఒకసారి మాకు మేము నా దీంట్లో అయితే మన పిల్లల్ని మనము మధ్యతరగతి కుటుంబీకులు పిల్లల్ని డాక్టర్ చదివించకూడదు అనే నిర్ణయానికి రావాల్సి వస్తుంది ఇప్పుడు మేము. ఎందుకంటే పైన డాక్టర్ తండ్రి డాక్టర్ అయ్యండి బాగా సంపాదించి ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్ ఉండి అలా ఉంటే తప్ప మన పిల్లల్ని మనం మెడిసిన్ చదివించలేమనే దీనికి వచ్చాం. ఇప్పుడు చూస్తున్నాం చాలా దీనస్థితిలో ఉన్నటువంటి, ఎందుకంటే కొడుకు డబ్బు విషయం మాత్రమే ఇక్కడ వైద్యానికి అవసరం ఉంటుందని చెప్పి అయితే స్థానికంగా మరికొంతమంది వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఈ డబ్బులు ఉంటేనే డాక్టర్ అయ్యి వచ్చి అలాంటి డాక్టర్ జనంలోకి వస్తే ఎలాంటి పరిణామం ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది? ప్రస్తుత పరిస్థితుల్లో మెరిట్ ప్రకారం ఇవ్వడం లేదు. ఎలా ఇది మెరిట్ లేకుండా మనీనే ముఖ్యంగా భావిస్తున్నారు. అలా మనీ ఇచ్చి ఎంబీబీఎస్ సీటు కొట్టేసి సరిగ్గా వైద్యం అందించకుండా మనిషి ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు. ఈ మధ్య చూస్తే మీరు చూస్తుంటే చైనా నుంచి ఎంబీబీఎస్ సీట్ ఇచ్చిస్తున్నారని, విదేశాల నుంచి ఎంబీబీఎస్ సీట్ ఇంతలో ఇస్తున్నారని ఈ వేలం పాట పెట్టినట్టు పెడుతున్నారే కానీ సరైన క్వాలిఫికేషన్ చూసి ఎంక్వైరీ చేసి
మధ్యతరగతి కుటుంబమా సామాన్య కుటుంబమా ఎలా అని ఎంక్వైరీ చేసి వాళ్ళకి సీటు అలాట్ చేయటం లేదు ఈ ప్రస్తుత పరిస్థితిలో. ఎవరు ఎంత డబ్బు పెడితే వాళ్ళకి ఎంబీబీఎస్ సీటు పుష్కలంగా దొరుకుతుంటుంది మార్కెట్లో మాదిరి. దీనిపైన ప్రభుత్వం తొందరగా తగు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే సామాన్య మానవుడు అందని ద్రాక్షల వైద్య వృత్తి అంతా నిలిచిపోతుంది. దయచేసి ప్రభుత్వం వారు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఒక సామాన్య కుటుంబం చెందినటువంటి వాళ్ళ మాటలు మనం వినడం జరిగింది. పూర్తిగా అంటే ఇది వైద్యం అనేది పూర్తిగా వాళ్ళ స్థితిగతులను బట్టి, ఒక డాక్టర్ కొడుకైతే డాక్టర్ అవుతాడని చెప్పి అది సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అదొక అందని ద్రాక్షగా మిగిలిపోతుందని చెప్పి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి కేంద్రీకరించి అందరికీ విద్య అనేది అన్న దిశగా ముందుకు రావాలని చెప్పి ఖచ్చితంగా సామాన్యుడికి డాక్టర్ స్థాయి ఒక ఉద్యోగం కానీ సీట్ కానీ దొరికేటట్టు చేస్తే ఖచ్చితంగా అతను సమాజానికి ఖచ్చితంగా మేలు చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. ఒకటి